అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా సాహిత్య టీవీ మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. 138 సంవత్సరాల క్రితము జర్మన్ తత్వవేత్త ఆర్థికవేత్త అయినటువంటి కార్ల్ మార్క్స్ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనే ఒక విషయాన్ని తెలిపాడు. ఆ విషయము ఈ స్నేహితుల సంబంధానికి స్నేహితుల బంధానికి అది మినహాయింపుగా ఉంటుంది. ఏ ఆర్థిక సంబంధం లేకుండా మన స్నేహితుల మధ్య సంబంధం ఏర్పడుతుంది. మరి ఒక మాట, వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉద్యం ఉండాలంటారు, కానీ స్నేహానికి వయసుతో తేడా లేదు, హోదాతో తేడా లేదు. ఆర్థిక అసమానతలు ఉన్న స్నేహం ఇద్దరి మధ్య కుదురుతుంది. స్నేహానికి అవధులు లేవు. స్నేహాన్ని గురించి చెప్పడానికి మనకు ఈ యొక్క సమయం సరిపోదు. స్నేహం గురించి చెప్పాలంటే అది ఒక తరగని గని. కనుక అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా సాహిత్య టీవీ మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సాహిత్య టీవీ ఇలాగే లైవ్ కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్ళాలని, ఈ సాహిత్య టీవీ గొడుగు కింద ఎక్కడో ఉన్నటువంటి స్నేహితులను మనందరినీ చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టు మన సాహిత్య టీవీ అధినేత అయినటువంటి సాహిత్య ప్రకాష్ గారు అందరినీ ఒకే దగ్గరికి చేర్చి ఈ విధంగా మనకు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి అవకాశం కల్పించినటువంటి సాహిత్య టీవీకి అభినందనలు. సాహిత్య టీవీ విజయపదంలో వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సాహిత్య టీవీ. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.